నిన్నటి నుంచి సామాన్యులకు అందుబాటులోకి వచ్చింది కరోనా వ్యాక్సిన్. ప్రధాని మోడీ వ్యాక్సిన్ తీసుకున్నారు. టీకా వేయించుకోవాలా వద్దా అనే ఆలోచనలో ఉన్న వారికి భరోసానిచ్చారు మోడీ. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాక్సిన్ తీసుకునేందుకు మాత్రం ముందుకు రాకపోవడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జనవరి 16 నుంచి మన దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. మొదట హెల్త్ వర్కర్స్ కి, ఆ తర్వాత ఫ్రంట్ లైన్ వారియర్స్ కి వ్యాక్సిన్ ఇచ్చింది కేంద్రం. మరోవైపు సామాన్య ప్రజలకు కూడా టీకా వేయాలని నిర్ణయించి నిన్నటి నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించింది. మొదటిగా 60 సంవత్సరాలు పైబడ్డ వారికి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45 సంవత్సరాలు దాటిన వారికి వ్యాక్సిన్ ఇస్తున్నారు. ప్రధాని మోడీ ఢిల్లీలోని ఎయిమ్స్ లో కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఏకంగా ప్రధానే టీకా వేయించుకున్నారు. అయితే మనం ఎందుకు తీసుకోకూడదు అనే భరోసాను ఈయన ప్రజల్లో నింపారు. కరోనా వ్యాక్సిన్ పై అపోహలు వద్దు అన్న ధైర్యాన్ని అందరిలో నింపారు మోడీ. ఇదంతా ఓకే, తెలంగాణ విషయానికి వస్తే సీఎం కేసీఆర్ మాత్రం వ్యాక్సిన్ తీసుకోలేదు. ఆదర్శంగా నిలవాల్సిన సీఎం అసలు సమయంలో గాయమయ్యారని, కనీసం వ్యాక్సిన్ కూడా తీసుకోలేదు అని, ప్రజలను కోరలేదని ఆరోపణలు వస్తున్నాయి. కరోనా విలయ తాండవం సమయంలోనూ కేసీఆర్ ప్రజల బాగోగులు పట్టించుకోలేదని, హాస్పిటల్ని సందర్శించిన పాపాన పోలేదని విమర్శలున్నాయి. కనీసం వ్యాక్సిన్పై అవగాహన పెంచుతారు అని అందరూ అనుకున్నారు. వ్యాక్సిన్ గురించి అవగాహన పెంచకపోగా కేసీఆర్ జాడ కూడా లేరు.